ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. బుజ్జికి ఫోన్ చేయరాదు, అంత వెంగటిల్లినట్టు అవుతాంది, చూడక 10 రోజులు అవుతాంది. మీ నాన్నకి ఏడ పని లేదా అని పెళ్ళి పది రోజులు అయితే ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. హలో నాన్న. ఆ బిడ్డ మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నా నాన్న. అల్లుడు మంచిగా చూసుకుంటుండ నిన్ను? అల్లుడు బాగానే చూసుకుంటుండు నాన్న. మరోసారి అల్లుడిని తీసుకొని ఇంటికి రారాదు, పండగ చేసుకుందాం. నాన్న వస్తాం నాన్న. ఇవో అమ్మతో మాట్లాడు ఒకసారి. సరే నాన్న. బుజ్జి మంచిగా ఉన్నావా అమ్మ? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. నువ్వు మంచిగా ఉన్నావు బిడ్డ? నేను మంచిగానే ఉన్నామ్మా. అల్లుడు ఇట్లా మంచిగా చూసుకుంటానా? అల్లుడు మంచిగానే చూసుకుంటుండమ్మా. చాలు బిడ్డ, మంచిగా చూసుకుంటా, అంతకన్నా ఏం భాగ్యం మాకు. ఇవో ఇయ్యలా రా బిడ్డ, అల్లుడిని తీసుకొని పండుగ చేసుకునేది ఉన్నది. సరే వస్తామమ్మా. సరే బిడ్డ. సరే అమ్మా. మా అమ్మకు నేను చూడాలనిపిస్తుంది అంట, నన్ను రమ్మంటున్నాను, నన్ను పండుగకి రమ్మంటున్నాను. పెళ్ళై 10 రోజులు అయితే లేదు, ఇప్పుడే బిడ్డ ప్రేమ ఉంటుంది అన్న పెడతాడు. సరే నీ మాట ఆల్రెడీ స్నానం చేసి పూలు పెట్టుకొని ఉన్నాను, నువ్వే రెడీ అవ్వు. చేసుకొని వస్తా. రెడీ అవ్వు, నువ్వు వెయిట్ చేస్తాను. 5 మినిట్స్ రావాలి. ఓకే. అల్లుడు బాగున్నావా? బాగున్నా. ఇంటి దగ్గర అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. షాప్ ఎట్లా నడుస్తుంది? షాప్ మంచిగా నడుస్తుంది. సరే పుబ్బిడ్డ ఇంట్లో కోరి. ఏమయ్యా ఇంకా అట్లే కూర్చొని ఉన్నావు? ఇట్లా పోయి ఇంత చికెన్ మాట దేపో. అట్లనే అట్లనే ఉన్న మందు దేపో. అట్లా బుజ్జిని పిలిచి అడుగుతా. బుజ్జి అల్లుడేమన్నా తాగుతాడా బిడ్డ? ఏమో బీరు తాగుతాడు. సరే బిడ్డ నువ్వు తీసుకురా. బుజ్జి పెళ్ళి ఫోన్ చేసి అమ్ముతారు, ఇక్కడైతే పిలిచి అమ్ముతారు. బిడ్డ బాబు కూరలేని వేలు తీసుకురా. వస్తున్నానండి.
పెద్దది ఇది బాధ కొత్త పెళ్లి చేసుకుని నీళ్ళు అడిగిన నేను ఎట్లా వినవాలి ఇప్పుడు అన్నం తిన్నాడు కన్నుడే కాలేదు ఐడియా లహరి ఈ ఫ్యాన్ ఎత్తురా అబ్బా మీళ్ళు నాకేం చెప్తుంది కొత్త కొత్త ఇల్లు ఫ్యాన్ కోసం కానీ ఆగు నాలంటి జీవితం ఏ పగలు కూడా రావద్దు పిల్ల పది రోడ్డు కూడా రాలేదు నిన్న పొద్దుగా వచ్చినా తెలిసింది నానమ్మకు ముసలి దూస పిలిచి పారేస్తాంది కాలేరుస్తాంది ఓసారి మాట్లాడవచ్చు పారాదే A few moments later A few moments later. అబ్బా ఇప్పటికే నా పిల్ల వచ్చినట్టు ఉంది. నా పిల్లం వచ్చింది అనుకున్నా గీడని ఖర్చు నడవకపోడు ఏమైంది అల్లుడు తిన్నాపా బిడ్డ గాలు టవల్ తీసుకొచ్చి మొన్న తాగించుకొచ్చిరా ఏమైంది ఎందుకు వెళ్తాను ఏమైంది నీకు మీ బావ మస్తు కొట్టిండు అన్న ఎందుకు కట్నం పైసలు ఎత్తనే రమ్మన్న పండుగ నాకు ఇస్తానని మా అన్న అంట కూడా ఇట్లేదు పడాలి వీళ్ళు మీ ఇంటికి వన్ మెడల్ పట్టి బయటికి నూకింది మన ఇంటికి వేడాక నువ్వు నీటికి వచ్చిన నువ్వు వేడవు నేను చూసుకుంటా కదా నేను లేనా లారీ సరే తీసుకోబిడ్డ సంబరం కొద్దు ఏం ఏడుకుంటే గీడు కురికి వచ్చింది ఏంటయ్యా అల్లుడు వచ్చినాక ఇంటికాడు ఉండద్దా వాళ్ళ అమ్మ వచ్చినాక ఏమో గీడు పోతే ఏక ఇంకా ఏదో ఒకటి చేస్తా కానీ ఆయటవా కానీ ఇక్కడికి నన్ను కోళ్ళు ఉన్నాయి తోంకరాపో అయిపోయింది బిడ్డ ఇక్కడ రెండు వందల బట్టలు ఉన్నాయి దిగింది అది బిండి అయిపోరాదు బిడ్డ
కొంచెం మగ మంచిది కాదు. మనం కొట్టిన దెబ్బలకు జబ్బలు లేవని తెలియద్దమ్మా. అవుతాయా కానీ ఇప్పటికైతే అవి విండే. నేను అప్పటికి అన్నం పెట్టి కాకుతా పోపుటో పో. ఇది ఎన్ని పనులు చెప్పిన పోతలేదేంటయ్యా లక్ష పనులు చెప్పిన చేస్తాడు కూర్చుంటాంది పోతుంది కావచ్చా నిన్ను ఎక్కించి చెప్తాన పనులు అయినా పోతలేదు. దీన్ని ఎట్లా చేయాలి ఇట్లా కాదు కానీ చెప్తా. అల్లుడు బిడ్డ అయితే సినిమాకు వేయరు వచ్చే వరకు సీక్రెట్ అవుతుంది. అలా వచ్చే వరకు నీకు 1,25,000 పనులు చెప్పి దీన్ని గరగోసు ఉంచుకోవాలి. దీని సంగతి ఇట్లా కాదు. అయితే గాని కొత్త సంతాను నిన్ను అన్ని పనులు నీకే చెప్తాను 1,25,000 పనులు చెప్తాను చేస్తాను కూర్చుంటాను. కొంచెం అన్న సిగ్గు శరం మానం ఏమన్నా ఉందా నీకు? ఇంటికి పోయి ఇక్కడికి వచ్చినావు నా బిడ్డ కొత్త పెళ్లి చేసుకునేది నీ ఏడుపు నీ గతి నా బిడ్డ ఖచ్చితట్ట. కొంచెం ఏమనిపిస్తలేదా కొత్త పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకొచ్చుకున్నా నేను? ఏమనిపిస్తలేదా నీకు? చప్పుడు నా అల్లుడు ఉన్న బిడ్డ వచ్చినట్టున్నారు. ఇగో ఇడు చూడు ఏమేస్తావు ఏడుపోట్టుగానా చప్పుడేది ఇప్పుడు వండుకో పొత్తుగా లేచి చప్పుడేది మీకు ఇలా వచ్చిందా కుసో లేనా నీకు ఏడాది నేను లేనా ఎవరు నేను తప్ప ఊరుకో చెల్లె నీ డబ్బులు ఇస్తాను వాడు ఇంత వచ్చిన డబ్బులే తాగి తీయడం ఒకటేడు మన ఈ డబ్బులు కూడా ఇస్తే వాడు ఎక్కడ జలసేసి ఇవ్వకూడతారో నేను మళ్ళా పైసలు అడుగుతున్నాని నేను రోజు ఆపుకుంటూ వచ్చిన నేను ఇబ్బంది పెట్టలేను కాక వాడిని ఎట్లా మారవాలని ఇప్పుడు వరకు ఆపుకుంటూ వచ్చిన ఇప్పుడు సరే వేస్తున్నా. ఏమైంది అల్లుడు? అది షాప్ కూడా పోరాడు మంద అయిందట అర్జెంట్గా వేస్తా మీరు నేనే ఉండు. ఎందుకంటే నాకు కూడా ఒక చెల్లు ఉంది అది అర్థం చేసుకొని మిమ్మల్ని ఏమనలే 2 నిమిషాలు రాలేదు. నాకు పైసలు కావాలని మీ బిడ్డ వెళ్ళకుంటాడు కానీ నేను ఆలోచించిన నా అంత కూడా మీరు ఆలోచించలే. ఛీ మీకు కొంచెం సిగ్గు మారం ఏం లేదు మామా ఆడల ఉదయం అట్లుంది నీకేమైంది? 10 మందిని చూసి 10 మందిని తిరగడం అవి నీకు తెలవదా ఎక్కడ చూసుకోవాలి నా చెల్లే నీ బిడ్డ ఎక్కడ చూసుకోవాలి? ఛీ మీరు మనుషులు కూడా కాదు మనిషి రూపంలో నరు ఒక రాక్షసులు. చెల్లమ్మ ఇలాంటి మానవత్వం నీళ్ళ దగ్గర మనం వేయచ్చు మళ్ళీ మనం వెళ్ళాప. అల్లుడు నన్ను క్షమించు అల్లుడు అల్లుడు
మీ చెల్లె బాధ నేను అర్థం చేసుకోలేక పోయినా. ఎందుకంటే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలియకుండా నా బిడ్డను చూసుకుంటాను కదా, అందుకే నాకు ఆ బాధ తెలియలేదు అల్లుడు, క్షమించల్లుడు. అదే బాధ నా బిడ్డ కత్తి నేను తట్టుకోలేను అల్లుడు. కోడల నన్ను క్షమించు కోడల, మీ తల్లి లాంటిదాన్ని ఏదైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన నన్ను క్షమించు కోడల. ఈ కాంచెని నా బిడ్డలు ఎక్కువ చూసుకుంటాను. బిడ్డ నీకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, నువ్వు నా బిడ్డ లాంటిదాన్ని, క్షమించు అంజలి. నా తప్పైంది అంజలి, చాట ఆడదాన్ని అర్థం చేసుకోకుంటే నిన్ను బాధ పెట్టిన తప్పైందండి. వాళ్ళ తప్పు వాళ్ళు నడుచుకున్నారన్న, నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అల్లుడు. ఏదో తప్పైంది, క్షమించరాదల్లుడు. చూసిర్రా మా చెల్లె కూడా ఏదంటుందో, మీరు ఇంత కలిసి అందరు కలిసి ఇబ్బంది పెట్టినా కూడా మా చెల్లె మనం మంచిగుంటానని కోరుకుంటుంది. అలాంటిదన్న మీరు ఇంట్లోకి పంపించాలని చూసింది. అయినా ఇదంతా నాకు తెలియకపోతుంటే పండితాల మర్చిపోవట్లా మీ ఐదు స్వరూపాలు తెలిసిపోయినాయి. ఇది నాకు చెప్పకపోతుండే నాకు తెలియకపోతుండే అల్లుడు. తప్పైందని చెప్పిన కదా అల్లుడు, క్షమించరాదు. ఏమండి మన బిడ్డకిచ్చే కట్నం మన పెద్ద బిడ్డలు లెక్క అనుకొని మన కోడలికి ఇద్దామయ్యా. సంతోషంగా ఇచ్చి పంపిద్దాం. సరే ఇంకేం చెప్తావాడు, వెళ్ళవాడి మాతో చేసుకున్నారా.